करोना महम्मारी निर्मूलन लो पाल पंचुकुंटना वैद्य सिबंदी पारिशुद्य कार्मिकुलु आशा कार्यकर्तलु पत्रिका विलेकर्लनु ग्राम पंचायती आवरणलो घनंगा सत्करिंचारु। कोनरावपेट एमआरओ रमेश बाबू आध्वर्यंलो जरिगिन कार्यक्रमंलो पलुवुर्नि सत्करिंचिन अनंतरं वारु मात्लाडुतू करोना वंटि सेवलु एंतगानो उपकरिस्तुन्नायनि वीरु चेस्तुन्न सेवलु वेलकट्टलेनिवनि तेलिपारु। ई कार्यक्रमंलो सर्पंच पोकल रेख संतोष उप सर्पंच गंट श्रीनिवास एंपीटीसी देवरकोंड चारी सेज डायरेक्टर तिरुपति वार्डु सभ्युलु पाल्गोन्नारु। कोनपेट मंडल केन्द्र कोनपेट ग्राम पंचायती तरफ మా గ్రామంలో పనిచేసినటువంటి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మా పారిశుద్ధ కార్మికులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకు మరియు ఇక్కడ మాకు సేవలు అందించినటువంటి వైద్యులకు ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా మేము ఈ రోజు వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సేవను గుర్తించి వారికి సన్మానం చేయడం జరిగింది। అయితే వీళ్ళు ఈ గ్రామస్తుడైనటువంటి కర్ణాల భాస్కర్ రావు అనే వ్యక్తి ఆయన ఎన్ఆర్ఐ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు। ఆయన మా ఊర్లో ఇంత సేవ చేస్తున్నటువంటి మా కార్మికులకు అందరికీ కూడా ఎంతో కొంత చేయితని ఇవ్వాలనే ఉద్దేశంతో 5000 రూపాయలు పంపించడం జరిగింది। మేము మా గ్రామంలో పనిచేస్తున్నటువంటి 10 మంది కార్మికులకు 500 చొప్పున పంపిణీ చేసి వాళ్ళకు వాళ్ళు చేసినటువంటి సేవగాని వాళ్ళని సన్మానించడం జరిగింది। వీళ్ళు చేసిన సేవల గుర్తింపుగానే ఈ రోజు మా గ్రామము మా మండలము అంత కూడా గ్రీన్ జోన్ లో ఉండడం జరిగింది। ఇది మాకు సంతోషకరమైనటువంటి విషయము। ఇట్లానే వీళ్ళు ఎల్లవేళ వాళ్ళు మా గ్రామానికి సేవలు అందించి అందరూ కూడా బాగుండేటట్టు చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। మన కోనరావుపేట గ్రామంలో ఈ కరోనా వైరస్ సందర్భంగా ఈ కరోనా వైరస్ భయంకరమైన వైరస్ సందర్భంగా మన గ్రామ పరిశుద్ధ కార్మికులు గాని ఈ పోలీస్ వాళ్ళు గాని ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ డిపార్ట్మెంట్ ఈ ఆశా వర్కర్స్ వీరంతా ఈ ప్రాణభయం ఉన్నదని తెలిసి కూడా వీళ్ళు మన కోసం సేవలు అందించుకుంటూ గ్రామంలో సేవలు చేసుకుంటూ ఉంటారు। కాబట్టి వీరికి మన గ్రామ పంచాయతీ తరపున గ్రామ సిబ్బంది తరపున అందరి తరపున ఆయనే వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి మన కొండపేట గ్రామానికి పరిశుద్ధం మీద కార్యక్రమం చేస్తున్న వాళ్ళకు మనిషికి ఒక 500 చొప్పున ఒక 5000 రూపాయలు మన గ్రామ పంచాయతీ పంపించడం జరిగింది। వాళ్ళకు అవి అందించుకుంటూ మేము ఈ సన్మానం చేయడం జరిగింది। వాళ్ళకు మా అందరి తరపున ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు ఇంత బాగా చేస్తారు కాబట్టి మా తరపున అందరి తరపున గ్రామ పంచాయతీ తరపున మా తరపున ఊరికి।